ఏపీలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది బీజేపీ. విశాఖలో జరిగిన ఆఫీస్ బేరర్ల విస్తృత స్థాయి సమావేశంలో దీనిపై లోతుగా చర్చించారు. అలాగే కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులు, ప్రత్యేక హోదాపై జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా లెక్కలు కట్టారు. విశాఖలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశం సుదీర్ఘంగా సాగింది. పార్టీ వ్యవస్థాగత నిర్మాణంతో పాటు కేంద్రం చేస్తున్న అభివృద్ధిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే ఎజెండాగా మీటింగ్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుతో పాటు పార్టీ సీనియర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. మూత్ కమిటీ నుంచి జిల్లా స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేయడం, కమిటీల ఏర్పాటు, త్వరలో రాష్ట్రంలో నిర్వహించనున్న బహిరంగ సభలపై చర్చించింది. అలాగే మోదీ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై విస్తృతమైన ప్రచారం నిర్వహించడం, కేంద్ర ప్రభుత్వం ఏపీ కోసం కేటాయించిన నిధుల గురించి ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ప్రత్యేక హోదాపై జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. హోదా కంటే అధిక శాతం నిధులను రాష్ట్రానికి ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు నేతలు. హోదాలో జరిగినటువంటి పరిస్థితులు ఏంటి? హోదా కంటే అధికంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? హోదా మూలంగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జరిగినటువంటి రాష్ట్రాల యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి? ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? 24x7 కరెంట్ ఇవ్వడం వలన ఈ రాష్ట్రంలో అగ్రికల్చర్ కానీ, విద్య కానీ, ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ అభివృద్ధి చెందడం మూలంగా వచ్చినటువంటి రెవెన్యూ షేర్. 2 విడతలుగా జరిగిన ఆఫీస్ బేరర్ల సమావేశం పలు కీలకమైన అంశాలను చర్చించింది. భవిష్యత్ ప్రణాళికల్ని కూడా సిద్ధం చేసింది.